మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్ రాజకీయంగా సంచలనమే. తననెవ్వరూ ఏమీ చేయలేరనే లెక్కలేనితనం చంద్రబాబులో కనిపించేది. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబుకు మరే నాయకుడు సాటి రారనే పేరు ఉంది. చంద్రబాబును రాజకీయ నాయకుడిగా కంటే మేనేజ్మెంట్ స్కిల్స్ పుష్కలంగా ఉన్న నేతగా తెలుగు సమాజం గుర్తించింది. 2 ఎకరాల ఆసామి అయిన చంద్రబాబు వేల కోట్లకు పడగలెత్తి నీతిపరుడుని అని ప్రగల్భాలు చెబుతూ ఉంటే వినడం తప్ప ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. చంద్రబాబుపై గత 40 ఏళ్లలో ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయనపై ఆరోపణలు కేవలం రాజకీయ విమర్శలుగానే పరిమితమయ్యాయి. బాబు అవినీతిపై ఎవరైనా కేసులేసినా వ్యవస్థల్లో ఆయనకున్న పలుకుబడి రీత్యా అసలు మీరెవరు అంటూ కీలక సంస్థల్ని ప్రశ్నించడాన్ని చూసి షాక్ అయిన ఉదాహరణలు ఎన్నో. తాను నిప్పును అని మీ నాన్న చేత కాలేదు, సైకో జగన్ నువ్వేం చేస్తావంటూ 50 రోజుల క్రితం వరకు సీఎంకు బాబు సవాల్ విసురుతూ వచ్చారు. స్కిల్స్ స్కామ్లో చంద్రబాబును 9 సెప్టెంబర్ నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆయన్ను ఆ మరుసటి రోజు రాత్రి తరలించారు. 9 సెప్టెంబర్ ఉదయం నుంచే టీడీపీతో చంద్రబాబు బంధం తెగిపోయింది. సిఐడి అదుపులో ఉన్న ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడం టీడీపీని ఆశ్చర్యానికి గురిచేసింది. 1-2 రోజులైనా చంద్రబాబు జైల్లో ఉంటే చాలని వైసీపీ శ్రేణులు అనుకున్నాయి. బాబు అరెస్టును టీడీపీ కూడా మొదట్లో సీరియస్గా తీసుకోలేదు. మన బాబును జైల్లో పెట్టేంత పెద్ద మొగోడా ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని తేలిగ్గా మాట్లాడారు. రిమాండ్కు విధించడంతో కొంచెం కలవరం మొదలైంది. ఆ తర్వాత వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. గతంలో మాదిరిగా వ్యవస్థలపై చంద్రబాబు పట్టు సన్నగిలిందనే వాస్తవం చాలా త్వరగానే టీడీపీ శ్రేణులకు బోధపడింది. దీంతో లబోదిబో మనడం మొదలుపెట్టారు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు 50 రోజులుగా ఉంటూ ఉండడంతో జనంలో మార్పు. అవినీతికి పాల్పడకపోతే ఇన్ని రోజులు చంద్రబాబును ఎందుకు జైల్లో పెడతారనే చర్చ పల్లెల్లో రచ్చబండల దగ్గర నుంచి పట్టణాలు, నగరాల్లో టీ షాపులు, ఇతరాత్ర జనం గుమ్మికూడిన ప్రాంతాల్లో చర్చకు తెరలేచింది. గంటకు 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన సుప్రీంకోర్టు లాయర్లు సైతం చంద్రబాబును జైలు నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నారంటే స్కిల్ స్కామ్లో బాబు అవినీతికి సంబంధించి చాలా బలమైన ఆధారాలు దొరికాయంట అనే అభిప్రాయం విస్తృతమవుతోంది. ఇదే టీడీపీకి నష్టం తీసుకొస్తోంది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై సానుకూల తీర్పు వస్తుందనే నమ్మకం టీడీపీలో లేదని జనం అనుకుంటున్నారు. ఎన్నికల వరకు చంద్రబాబు బయటికి రారని, అందుకే ఆయన భార్య భువనేశ్వరిని ముందు పెట్టి టీడీపీ రాజకీయం చేయాలని అనుకుంటోందని తెలుగు సమాజంలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. చంద్రబాబు జైలు నుంచి బయటకు రాకపోతే టీడీపీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వలేదని సామాన్య జనం మాట్లాడుకుంటున్నారు. ఇక లోకేష్ సమర్థత గురించి చర్చిస్తున్నారు. తండ్రి జైల్లో ఉండగా తాను టీడీపీ శ్రేణులకు అండగా నిలిచి రాజకీయంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారనే విమర్శ లోకేష్పై ఉంది. బాబు ఆస్తులకు తప్ప రాజకీయ వారసుడిగా లోకేష్ పనికిరారు అనేది సామాన్య ప్రజానీకం అభిప్రాయం. 50 రోజుల రాజమండ్రి సెంట్రల్ జైలు జీవితం చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనే అభిప్రాయాన్ని బలపరుస్తోంది. న్యాయస్థానాల్లో తీర్పులు భవిష్యత్తులో ఎలా వచ్చినా ఈలోపు బాబుకు టీడీపీకి ప్రజాకోర్టులో డ్యామేజీ బాగా జరిగేలా ఉంది.